కొత్తగూడెంలో టిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వర చేపట్టిన బైక్ ర్యాలీలో మున్సిపల్ చైర్పర్సన్ ను అవమానించిన యూసఫ్ మోరే భాస్కర్ల టిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అలాగే దాడి జరిగి గంటలు గడుస్తున్నప్పటికీ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేఖా కాంతారావు రాకపోగా దాడికి పాల్పడిన వ్యక్తులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ రామవరంలో ప్రధాన రహదారిపై మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి మరియు మహిళల కౌన్సిలర్లు రాస్తారోకో చేపట్టారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ? టీఆర్ఎస్ పార్టీ నా విలువలు ఎక్కడి? ఇంతగానం చేసుకోనేందుకు మేము టీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటూ వస్తుంటా. ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉద్యోగం కాదు మాకు అప్పుడు పదవులు కూడా కావాలని ఎక్కడ అడగలేదు. మేము ఆలోచించుకుంటుంటే అంబేద్కర్ గారు విగ్రహాలు ఆవిష్కరించినంత మాత్రాన ఇలాంటి అన్ని జరుగుతాయా? ఇది ఇంకోసారి ఇంకోలా జరగకుంటుంటే సార్ పార్టీని సస్పెండ్ చేస్తే ఆడలు పదమ మహిళ ఉత్తరడానికి పదమ మహిళ జిల్లా హెడ్క్వార్టర్ కు ఆమెకే ఇంత అన్యాయం జరిగితే ఇక మామూలు సామాన్య వాళ్ళకు ఏం జరుగుతుంది? ఏంటిది పరిస్థితి? సరే నిజంగా మేమే కావాల్సుకొని చెప్తామంటే మీరు మమ్మల్ని సస్పెండ్ చేయండి. కావాల్సుకొని చెప్తాను. వస్తుంటే అప్పటికే నా బండి రెండు సార్లు కొట్టాడన్నా. కొట్టిన తర్వాత నా పెద్ద కొడుకు చెప్పిన, నాన్న మనమే పక్కకి వెళ్దాము అని చెప్పా. మేము పక్కకి వెళ్తున్నా వాడు మళ్ళా అట్లాగే వచ్చి అట్లా కొట్టేశాడు. కొట్టంగానే ఈ చీర పోయి అనుకొచ్చి దాంట్లో పడ్డది అన్న, చీర మీ బండిలో పడ్డది మీకు దండం పెడతా ఆపన్నా అన్న. ఆవిడ ఆపలేదన్నా, ఆపకుండానే ఇంకా రేజ్ చేస్తూ ఉన్నాడు. నాకు కొడుకు నుంచి చెప్పా అట్లా చేసేసి వెంటనే వెళ్ళిపోతే నా కొడుకు చెప్పా, నాన్న నా శారీ ఊడింది నాన్న అంటే మమ్మీ ఒక్క రెండు నిమిషాలు మనం పక్క నుంచి ఇంటికి వెళ్ళిపోదాము అన్నాడు. కోఆప్షన్లు ఏంటి అసలు మహిళలు ఏంటి సార్? చైర్పర్సన్ పక్క పెట్టిన నేను ఒక మహిళను అన్న, దండం పెడతా అని చేతులు ఎత్తిన ఆపకుండా అట్లా చేశాడు అని అంటే ఇంకేంటన్నా? ఈ విషయం మీరైతే మీరు కఠినంగా చర్య తీసుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పుడు మేము మహిళలము బయటికి రావడమే మేము తక్కువ, అలాంటిది వచ్చింది మేము ముగ్గురమే వచ్చాము. అట్లాంటిది ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే ఒక రోజుకు మహిళలు బయటికి రావాలన్నా పార్టీ పరంగా ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి సరిపోయింది. అదే సూపర్ బజార్ దగ్గర ఊడితే పరిస్థితి ఏంటి? ప్రథమ పౌరాలకే రక్షణ లేకపోతే మిగతా మహిళలకు ఎట్లా రక్షణ ఉంటదని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటి వరకు కూడా నేను చాలా మంది టిఆర్ఎస్ నాయకులందరికీ కూడా ఫోన్ చేయడం జరిగింది. నాతో పాటుగా ఎమ్మెల్యే గారు నా ఇంట్లోనే ఉండి ఉన్నారు. ఇప్పటి వరకు రేఖా కాంతారావు గారు, జెడ్పీ చైర్మన్ గారు కూడా ఉన్నారు. రేఖా కాంతారావు గారు వస్తానని చెప్పారు, జరిగి కూడా 5 గంటలు అవుతుంది, ఇంతవరకు రాలేదు. ఒక ప్రథమ పౌరాలకి టిఆర్ఎస్ చైర్పర్సన్ కే ఇట్లా జరుగుతూ ఉన్నది, మీరు ఇంతవరకు ఇంకా స్పందించలేదు అని అంటే ఏంటిది అన్నది నాకు అర్థం కాలేదు. మహిళకు అసలు రక్షణ ఎక్కడదని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇంతకన్నా ఇట్లా జరుగుతూ ఉంటాయి కూడా నేను గినక అక్కడ తప్పు చేసి ఉండి నా చీర గినక అక్కడ చిక్కుకొని ప్రతి ఒక్కళ్ళు చూశారు. నేను ఎట్లా లోపలికి నా ఇంట్లోకి వెళ్ళినందుకు కూడా ప్రతి ఒక్కరు చూశారు. నాది గినక ఏమైనా తప్పు ఉంటే నన్ను సస్పెండ్ చేయండి, లేకపోతే పార్టీ నుండి ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. లేకపోతే యూసఫ్ ని 25వ వార్డు కౌన్సిలర్ గారి హస్బెండ్ ని, అదే విధంగా మోరే భాస్కర్ ని, యూసఫ్ ని మరియు మోరే భాస్కర్ ని సస్పెండ్ చేయాలా, లేకపోతే ఎంత దానికైనా కూడా నేను సిద్ధమని కూడా తెలియపరుస్తా ఉన్నాను.